మధురాను రుచులకి మరిచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFC తగరపు వలస కొంగొత్త రుచులతో నోరూరించే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం ఇండియన్ చైనీస్ తండూరి పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు ఏలు రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్ జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నన పొందిన MFC మీ వివాహాది శుభకార్యాలకు మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది మా అభిమాన కస్టమర్ దేవుళ్ళకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు ఆదిమూలం సత్యనారాయణ 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ మణికంఠ ఫుడ్ కోర్ట్ శ్రీ మణికంఠ కూల్ పాయింట్ తగరపు వలస మరియు పైడి భీమవరం బెయిల్లో ఉన్న జైలు దొంగ జగన్ రెడ్డి వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని టీడీపీ పోల్ బ్యూరో సభ్యులు మెంబర్ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అలియాస్ కొల్లు రవి అన్నారు. బెయిల్లో ఉన్న జైలు దొంగ జగన్ రెడ్డి ముఖ్యమంత్రికి అనర్హుడు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై అత్యాచారాలు మానభంగాలు హత్యలు విపరీతంగా జరుగుతున్నాయని జగన్ రెడ్డి మంత్రులు అనుచరులు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా గంజాయిని సాగు చేసి గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు యువతను బానిసలు చేస్తున్నారని అన్నారు. మా టీడీపీ హయాంలో నిధులు అన్ని దారి మళ్లించి ఈ నెల రాష్ట్ర ఖజానాలో నిధులను తాడేపల్లి ప్యాలెస్ కు బెంగళూరుకు తరలించకపోతున్నారని అన్నారు. జగన్ రెడ్డి మాఫియా రాష్ట్ర నలుమూలలు వీళ్లను కనీసం కొత్తగా వచ్చిన గవర్నర్ అయినా మాఫియాపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వానికి బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. जोहार एस्टेर रानी जोहार एस्टेर रानी जोहार चिंचाली एस्टेर रानी हाथ मार्च नांदुगुलनो चिंचाली एस्टेर रानी हाथ मार्च नांदुगुलनो चिंचाली चिंचाली एस्टेर रानी ने हाथ मार्च नांदुगुलनो चिंचाली जोहार एस्टेर रानी जोहार हरी कटाली गंजाई ने हरी कटाली गंजाई ने हरी कटाली राजीनामा चेयाली गंजाई अरकट्लेनु मुख्यमंत्री గౌరవంగా ప్రతి ఒక్కరితో మాట్లాడే విధానం అందరికి నమస్కారాలు పెడతాను. మీరు సంస్కారం లేకుండా మాట్లాడితే మేము సంస్కారం లేకుండా మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. మీ దగ్గర సంస్కారం నేర్చుకోవాల్సిన పరిస్థితిలో మేమే మా తెలుగుదేశం పార్టీ లేదు. అయితే మేము అడిగిన క్వశ్చన్ ఏంటంటే కార్పొరేషన్ మీటింగ్లో వైసీపీ నాయకులు అవగాహన లేదు అని అడుగుతున్నారు. మీకు మేము అవగాహన కావాల్సిన అవసరం లేదండి. మా వార్డు ప్రజలకి తెలుసు మేము ఏంటో. మా వాళ్ళు మమ్మల్ని అవగాహన చేస్తున్నారు. మీకు అవ్వాల్సిన అవసరం అయితే మాకు లేదు. అర్థమైందండి. ఫస్ట్ ఇది ఒక అర్థం చేసుకుంటే అవగాహన లేదంటారు. నో, కొత్త వాళ్ళు మీకు కాదనట్లేదు. చెప్పండి, మేమేం కాదనట్లేదు కదా. తెలియని పాయింట్ మేము చెప్తున్నాం, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మాకు డౌట్ వచ్చిన పాయింట్ మేము అడుగుతున్నాం. క్లారిటీ లేదు. ఫస్ట్ ఫస్ట్ మీకు క్లారిటీ లేదు. నేను అడిగింది ఏంటి, 4 టన్నులు అన్నారు, 2 లక్షల చిల్లర వేశారు, 2 నెలల నుంచి మా వార్డు శానిటేషన్ వాళ్ళు కొనుక్కుంటున్నారు అని చెప్పేసి అన్నాను. కొనుక్కుంటుంటే మా వార్డులో ఒక పెద్ద ఆయన కొనుక్కోవడం ఎందుకమ్మా, మా ఇంటిలో చాలా ఉన్నాయి కొబ్బరి చెట్లు, అక్కడి నుంచి తీసుకోండి, ఈయనను కొనుక్కోవడం ఎందుకు ఇటుకు కూడా అనేసి చెప్పే లోపే సూర్యబాబు గారు బయట పట్టేసుకోవడం పార్టీ. ఈయన ఇది తప్ప 2 రోజులు మాట్లాడడం తెలియదు. ఎంతసేపు మాట్లాడితే సబ్జెక్ట్ తెలియదు. ఫస్ట్ సబ్జెక్ట్ తెలియదు ఆయనకి. మాట్లాడితే పార్టీ అంటారు అంతే. అదొక్కటి మాత్రమే వేరు పంపిస్తున్నట్టున్నారు నాన్నగారు. ఎవరైతే మాట్లాడినా పార్టీకి. నిన్న కౌన్సిల్ మీటింగ్ తర్వాత అధికార పార్టీ కార్పొరేటర్లు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు అవగాహన లేకుండా చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్నామని మాట్లాడారు. ఏది అవగాహన లేకుండా మాట్లాడామో మాకు ఆశ్చర్యంగా ఉంది. ఒక పక్కన 2 లక్షలు విలువ చేయి గోడ కట్టి 3.5 లక్షలు వేసిన ఎస్టిమేషన్ చూసి మేము ఆశ్చర్యపడితే దాని మీద క్వశ్చన్ చేసినందుకు వాళ్ళు ఆశ్చర్యపోయారంట. అలాగే చాలా
संस्कार दौर्भाग्य कॉर्पोरेटर प्रतिपक्ष में उ నివాసానికి తాడేపల్లి నివాసానికి దగ్గరలోనే ఒక అంద మహిళపైన 17 సంవత్సరాల మైనర్ బాలికపైన మరి అతి కిరాతకంగా హత్య జరిగితే అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఏమి రక్షణ ఉంటదని చెప్పి ఇవాళ మహిళలందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు ఏ వీధిలో చూసినా గంజాయి మత్తులో యువత చెడిపోవడమే కాకుండా మహిళల మీద దాడులు చేయించడం అగాయిచ్చాలు చేయించడం మనం అనేకం చూస్తా ఉన్నాం ఇది ముఖ్యమంత్రి చేతకాని తనం వల్ల ఇలాంటి కార్యక్రమాలు ఆడబిడ్డల మీద జరుగుతూ ఉన్నాయి ఇవాల పోలీస్ అధికారులు ముఖ్యమంత్రికి ఊడిగం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గానీ ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉన్నటువంటి గంజాయి మీద గానీ ఇటువంటి చర్యలు తీసుకున్న కారణంగానే ఇలాంటివి పునరావృతం అవుతున్నాయి హోం మంత్రి మహిళైనా కూడా ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు చేతకాని ముఖ్యమంత్రి ఇవాల ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు ఈ దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూలాలు ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరూ ప్రపంచంలో దేశంలో అన్ని చోట్ల చెప్తా ఉన్నారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిమాణం అంతం కావాలా మరి దీనికి బాధ్యత వహించి ముఖ్యమంత్రి మరి రాజీనామా చేయాలా హోంమంత్రి రాజీనామా చేయాలా మరి కొత్తగా వచ్చినటువంటి గవర్నర్ గారిని కూడా మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఇలాంటి అరాచక శక్తులను అణగదొక్కండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు మాన ప్రాణాలకి రక్షణ కల్పించాలని మరి సందర్భంగా కోరుతూ మనందరం కూడా అప్రమత్తం అవుదాం మనమే పౌరులుగా మన బాధ్యతగా ఎక్కడ అసంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా గంజాయి కానీ మద్యం కానీ ఎక్కడైనా ఇళ్ల మధ్యలో జరుగుతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అధికారుల దృష్టికి తీసుకెళ్దాం అవసరమైతే దాని మీద పెద్ద ఎత్తున పోరాడదామని కూడా తెలియజేస్తూ ఎస్తే రాణి కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని ఎవరైతే ఈ కార్యక్రమాలు ఆమె మీద ఇటువంటి దారుణాన్ని ఒడగట్టినటువంటి వ్యక్తికి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు చైర్మన్ బివి రావు కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్ ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్ సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ రెండు సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్ లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012 దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు